సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ సంఘం డైరీని ఆవిష్కరించారు. గజ్వేల్ జర్నలిస్ట్ కాలనీలో ఆయన టీయూడబ్ల్యూజే 2022 మీడియా డైరీని ఆవిష్కరించి మాట్లాడుతూ, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని విరహత్ అలీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే యూనియన్ నాయకులు పాల్గొన్నారు. రిలీజ్ అయిన విషయం మీకు తెలిసిందే. మంత్రి హరీష్ రావు గారు దీన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత మనం నిజంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా స్టేట్లో డైరీ ఆవిష్కరణ అయిన తర్వాత రెండో ఆవిష్కరణ గజ్వేల్లోనే పెడుతున్నాం. దాదాపు నేనైతే అది ఒక 8-9 ఏళ్ళ నుండి ఆ ప్రాసెస్ నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి కూడా మన గజ్వేల్ జర్నలిస్టుల చేతిలోకి వచ్చినాక రాష్ట్రంలో జర్నలిస్టుల చేతిలోకి డైరీ పోద్ది. ఇప్పుడు ఆ రోజు ఆవిష్కరణకు వచ్చిన వాళ్ళకే తప్ప, 20-30 మంది ఆవిష్కరణకు వచ్చిన ముఖ్యులకే తప్ప, మిగతా ఏ సభ్యులు కూడా ఇంకా మనం డైరీలు ఇవ్వలేదు. ఇప్పుడు మనం 10 తర్వాత సంక్రాంతి లోపల ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్య జర్నలిస్టులు, ప్రధాన జర్నలిస్టులకి ఒక 6-7 వేల మందికి మనం ఈ డైరీల్ని పంపించబోతున్నాం. అట్లాగే ఈ డైరీలో కూడా సమాచారం మీకు తెలుసు, ఒక మీడియాకు బాగా ఉపయోగపడే కనెక్టివిటీస్ కావచ్చు, మీడియాకు సంబంధించిన ఛానళ్ళు, పత్రికలు, చాలా సమాచారం. ఈవెన్ హైదరాబాద్లో రకరకాల డైరీలు వచ్చిన మీడియా సంస్థలు వేస్తున్నా ఇంత సమాచారాన్ని మాత్రము ఏ మీడియా డైరీలో ఉండదు మీకు. ఎందుకంటే మొదలు అప్డేట్ చేస్తాం మనం. ఇవాళ ఇచ్చినాం కదా అని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏ ఛానల్లో మార్పులు చేర్పులు, పత్రికలలో మార్పులు చేర్పులు, ఇది ఒక వ్యవహారం, ఒక పెద్ద ఎక్సర్సైజ్. ఒక డైరీ తేవడము అంటే ఒక ఆవిష్కరణ ఒక 5 నిమిషాల్లో చేయవచ్చు, దాన్ని వాడడం చేతిలో పెట్టి ఇంట్లో పడేయచ్చు, కానీ దాని ఎక్సర్సైజ్ దాన్ని రూపొందించడానికి మాత్రం ఒక 2 నెలలు ముందుగానే మనం ఈ ప్రక్రియను మనం స్టార్ట్ చేస్తాం.